గామా గెలాక్సీ రుక్మిణి వంట ఇంటికి స్వాగతం. చపాతీలు పొరలు పొరలుగా స్మూత్గా ఉంటేనే రుచిగా ఉంటాయి. రెండు చపాతీలు తినాలనుకున్న వారు మరొక చపాతి కూడా తింటారు. అలా లేయర్స్ లాగా రావాలంటే ఇప్పుడు చేద్దాం. రెండు కప్పుల గోధుమపిండిలో చిటికెడంత ఉప్పు వేయాలి. అరకప్పు పాలు పోయాలి. పాలు పచ్చివైనా కాగబెట్టినమైనా పర్వాలేదు. కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ముద్దగా కలపాలి. ఒక స్పూన్ నూనె వేయాలి. ఆ పిండి ముద్దను అరగంట సేపు అలాగే ఉంచాలి. పిండి మృదువుగా తయారవుతుంది. పిండిని బాగా కలపాలి. ఇలా కలపటం వల్ల స్మూత్నెస్ పెరుగుతుంది. చపాతీలు ఒత్తేటప్పుడు నూనె మాత్రమే రాసి మడత పెట్టాలి. మధ్యలో పిండి చల్లకూడదు. పెనం బాగా కాలిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చపాతీలను కాల్చాలి. నూనె వేసి కాలుస్తూ ఉంటే చపాతీలు పొరలు విడిపోయి పొంగుతాయి. చూస్తున్నారు కదా, ఇలా పల్చగా పొరలు పొరలుగా ఉంటే చపాతీలు చూస్తేనే నోరూరుతుంది. ఈ చపాతీలలోనికి ఏ కూర వడ్డించినా రుచిగా ఉంటాయి. మళ్ళీ చపాతీలు చేసేటప్పుడు ఈ మెథడ్ మర్చిపోకండి. మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు చేరాలంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. బెల్లు టచ్ చేయడం వల్ల లింక్ కలుస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వంటకంతో మీ దగ్గరికి వస్తాము. Thank you. Bye.